15 అన్స్పోకెన్ సోషల్ రూల్స్ దట్ మైట్ హెల్ప్ యూ. సో మన డే టు డే లైఫ్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేషన్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ 15 రూల్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే మన రిలేషన్షిప్స్ బాండింగ్ కానీ స్ట్రెంగ్తన్ అవుతాయి. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1, డోంట్ కాల్ సమ్వన్ మోర్ దెన్ ట్వైస్ కంటిన్యూస్లీ అన్లెస్ ఇట్స్ ఎ రియలీ అర్జెంట్ మ్యాటర్ అండ్ ఇఫ్ దే డోంట్ పికప్ వెయిట్ అంటిల్ దే రిటర్న్ ద కాల్. దే మైట్ బి స్లీపింగ్, సిక్, బిజీ ఆర్ హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్ గోయింగ్ ఆన్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఫోన్ చేస్తున్నప్పుడు వన్ టైం కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మనం కొంత టైం ఇవ్వాలి. కంటిన్యూస్గా రిపీటెడ్గా 2 times, 3 times, 3 times అట్లా కాల్ చేయకుండా అనమాట. సో వీ నెవర్ నో వాట్ సిచ్యువేషన్ దే ఆర్, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు. సో వన్స్ దే గెట్ బ్యాక్ టు నార్మల్ అయిన తర్వాత వాళ్ళే మనం మిస్ కాల్ చూసి దే విల్ కాల్ బ్యాక్ అనమాట. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఇఫ్ యూ బారో మనీ ఫ్రమ్ సమ్వన్ రిటర్న్ ఇట్ ఈవెన్ బిఫోర్ దే ఆస్క్ ఫర్ ఇట్. మనం ఎవరి దగ్గరైనా మనకు అవసరం వచ్చినప్పుడు మనీ తీసుకున్నట్లయితే మనం చెప్పిన టైం కంటే ముందు కానీ లేదంటే చెప్పిన టైం కానీ వాళ్ళు అడగక ముందే రిటర్న్ ఇచ్చేసేయాలి. రూల్ నెంబర్ 3, వెన్ సమ్వన్ ట్రీట్స్ యూ టు లంచ్ ఆర్ డిన్నర్ డోంట్ బై ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిష్ ఆన్ ద మెను, ఆల్సో ట్రీట్ దెమ్ ద నెక్స్ట్ టైం. మనం ఎప్పుడైనా మనకి ఎవరైనా ట్రీట్ ఇవ్వడానికి తీసుకెళ్ళినట్లయితే కావాలని మనకి ఇష్టం లేకుండా అవసరం లేకుండా ఎక్కువ ఎక్కువ కాస్ట్లో ఉన్నవి ఆర్డర్ చేయకండి. దాంతోపాటు మీరు కూడా నెక్స్ట్ టైం వాళ్ళకి ట్రీట్ ఇవ్వడానికి ట్రై చేయండి. రూల్ నెంబర్ 4, బీ నైస్ అండ్ కైండ్ టు వెయిటర్స్, క్లీనర్స్, హెల్పర్స్, డ్రైవర్స్ ఆర్ ఎనీ వన్ ఆఫరింగ్ యుయర్ సర్వీస్ అండ్ ట్రీట్ దెమ్ విత్ ద సేమ్ రెస్పెక్ట్ యూ వుడ్ గివ్ యూర్ మేనేజర్ ఆర్ ఎ సీఈఓ. సో ఏంటంటే వెయిటర్స్ కానీ, క్లీనర్స్ కానీ, హెల్పర్స్ వీళ్ళందరినీ కూడా చాలా చిన్నతనంగా చీప్గా చూడకండి. గివ్ దెమ్ ఈక్వల్ రెస్పెక్ట్. సీఈఓ కానీ, మేనేజర్ కానీ, వాళ్ళకంటే హై లెవెల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తారో సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ని వీళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. డోంట్ లుక్ దెమ్ అండర్. రూల్ నెంబర్ 5, ఆల్వేస్ ఓపెన్ ద డోర్ ఫర్ ద పర్సన్ కమింగ్ బిహైండ్ యూ. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ ఆర్ ఎ గర్ల్, సీనియర్ ఆర్ జూనియర్. యూ డోంట్ గ్రో స్మాల్ బై ట్రీటింగ్ సమ్వన్ వెల్ ఇన్ ఎ పబ్లిక్. అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా మన వెనుక వచ్చే వాళ్ళకి డోర్ తీయచ్చు, లేదంటే మీరు చేయగలిగిన ఆఫర్ చేయాల్సిన సర్వీస్ కానీ హెల్ప్ కానీ చేయొచ్చు. మనం ఎక్కడ కూడా చిన్నగా అయిపోం. పబ్లిక్ ప్లేసెస్లో మనకన్నా చిన్నవాళ్ళకి మనం చేయాల్సిన హెల్ప్ చేస్తే ఇంకా మన వాల్యూ పెరుగుతుందే కానీ మన వాల్యూ ఏం డిక్రీజ్ అవ్వదు. రూల్ నెంబర్ 6, ఇఫ్ యూ టేక్ ఎ ట్యాక్సీ విత్ ఎ ఫ్రెండ్ అండ్ హీ ఆర్ షీ పేస్ నౌ, యూ పే నెక్స్ట్ టైం. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ట్యాక్సీ షేర్డ్ వెళ్ళినప్పుడు ప్రజెంట్ వాళ్ళు పే చేసినట్లయితే నెక్స్ట్ టైం కంపల్సరీగా అది గుర్తుంచుకొని మీరే పే చేయడానికి ట్రై చేయండి. రూల్ నెంబర్ 7, రెస్పెక్ట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఒపీనియన్స్. రిమెంబర్ వాట్ 6 టు యూ విల్ అపియర్ 9 టు సమ్వన్ ఫేసింగ్ యూ. సో మనందరం కూడా ఇతరుల యొక్క ఒపీనియన్స్ని కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. మనదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు అని కాకుండా అదర్ యాంగిల్లో కూడా ఇతరులు చెప్పింది కూడా ఒకసారి ఆలోచించి వెల్కమ్ చేసి అది కరెక్ట్ అనిపిస్తే అదే డిసైడ్ అవ్వడం బెటర్. రూల్ నెంబర్ 8, నెవర్ ఇంటరప్ట్ పీపుల్ టాకింగ్, వెయిట్ అంటిల్ ద ఫినిష్ దెన్ సే వాట్ యు వాంట్. ఎప్పుడు కూడా డోంట్ జంప్ టు ద కన్క్లూజన్స్. గివ్ అదర్స్, లెట్ దెమ్ టాక్, లెట్ దెమ్ షేర్ దేర్ వ్యూ, దెన్ వెన్ దే కంప్లీట్ వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ టాక్. అంతేగాని మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళని ఇంటరప్ట్ చేసి డోంట్ జంప్. రూల్ నెంబర్ 9, ఇఫ్ యూ టీస్ సమ్వన్ అండ్ దే డోంట్ సీమ్ టు ఎంజాయ్ ఇట్, స్టాప్ ఇట్ అండ్ నెవర్ డూ ఇట్ అగైన్. మీరు ఎవరినైనా హ్యూమర్గా ఫన్ కామెడీ చేయాలనుకుంటే చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసుకోలేదంటే వాళ్ళు దాన్ని తీసుకోలేకుంటే బెటర్ స్టాప్ ఇట్. దాన్ని మళ్ళీ ఒకసారి ఇంకోసారి కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయొద్దు. రూల్ నెంబర్ 10, సే థ్యాంక్ యూ వెన్ సమ్వన్ ఈజ్ హెల్పింగ్ యూ. ఎప్పుడు కూడా మనకి ఏదైనా హెల్ప్ ఇతరుల నుంచి వచ్చినప్పుడు యాజ్ ఎ గ్రాటిట్యూడ్ సే థ్యాంక్ యూ, డోంట్ ఫర్గెట్ దట్. రూల్ నెంబర్ 11, డోంట్ బ్రేక్ యువర్ ప్రామిస్,
ఆర్ డోంట్ మేక్ వన్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ యూ కెన్ కీప్ ఇట్. ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చండి, లేదంటే మీరు ఒకవేళ అది చేయలేరనుకుంటే అసలు ప్రామిసే చేయకండి, బట్ చేసిన ప్రామిస్ని మాత్రం కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయండి. రూల్ నెంబర్ 12, వెన్ సమ్వన్ టెల్స్ యూ ఎ సీక్రెట్ టేక్ ఇట్ విత్ యూ టు యువర్ గ్రేవ్ ఈవెన్ ఇఫ్ యూ వేకప్ యాజ్ ఎనిమీస్ ద నెక్స్ట్ మార్నింగ్. ఎవరైనా మిమ్మల్ని నమ్మి మీకు ఒక రహస్యాన్ని కనుక చెప్పినట్లయితే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకొకరికి చేరవేయద్దు. మీరు రేపొద్దున వాళ్ళు మీకు అతనికి ఎంత ఎనిమిటీ ఏర్పడ్డా, ఎంత శత్రుత్వం ఏర్పడ్డా కూడా ఆ సీక్రెట్ని మాత్రం మీతోనే ఉంచుకోండి. రూల్ నెంబర్ 13, వెన్ సమ్వన్ షోస్ యూ ఏ ఫోటో ఆన్ దేర్ ఫోన్ డోంట్ స్వైప్ లెఫ్ట్ ఆర్ రైట్ యూ నెవర్ నో వాట్స్ నెక్స్ట్. ఎవరైనా మీకు వాళ్ళ యొక్క ఫోన్లో ఫోటో చూపించినట్లయితే దాన్ని లెఫ్ట్ కానీ రైట్ కానీ స్వైప్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ ఫోటో ఏంటనేది మీకు తెలియదు. రూల్ నెంబర్ 14, డోంట్ ఫిక్స్ ఎ టైమ్ వితౌట్ బీయింగ్ పంక్చువల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. టేక్ టైమ్ మేనేజ్మెంట్ సీరియస్ బికాస్ టైమ్ ఈజ్ యాక్చువల్లీ మనీ ఫర్ మెనీ పీపుల్. సో మీరు ఎప్పుడైతే ఒక టైంకి పక్కా మీరు పంక్చువల్ ఉండలేరు అని మీకు అనిపించినప్పుడు అసలు టైం ఫిక్స్ చేయకండి, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. టైం మేనేజ్మెంట్ చాలా సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే చాలామంది టైంని మనీగా భావిస్తున్నారు. రూల్ నెంబర్ 15, నెవర్ టాక్ అబౌట్ యువర్ రిచెస్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద పూర్. సిమిలర్లీ డోంట్ టాక్ అబౌట్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద బ్యారెన్. అంటే మీ రిచ్నెస్ని పూర్ పీపుల్ మధ్యలో డిస్కస్ చేయకండి, చూపెట్టకండి, ప్రదర్శించకండి. పిల్లలు లేని వాళ్ళ దగ్గర మీ పిల్లల గురించి అతిగా మాట్లాడకండి.